చరిత్రలో ఎన్నడూ లేనటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ పతనం కావడానికి కారణాలు కరెక్ట్గా ఒక్కసారి వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్న తెలిసేటువంటి అంశాలు. మొట్టమొదటిది జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలకి ఎంపీటీసీలు ఇట్లాగ అంటే ఓ పార్టీకి సంబంధించి వివిధ రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఇతర పంచాయతీ అధ్యక్షులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీటీసీ సభ్యులు ఉంటారు, జడ్పీటీసీ సభ్యులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకెవ్వరికి సంబంధం లేకుండా మొత్తం తన చేతుల్లో నడవాలన్నటువంటి కోణంలో వ్యవహరించడం, దానికి లోకేష్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ సేవామిత్రాలు, జన్మభూమి కమిటీలు. ఈ జన్మభూమి కమిటీలు అనేటువంటి వాళ్ళు వాళ్ళు నిర్ణయించినటువంటి వాళ్ళకే పెన్షన్ ఇస్తారు, వాళ్ళు నిర్ణయించినటువంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తారు. వాళ్ళు ఎవరికి నిర్ణయిస్తారు అంటే, ఒకటి మొట్టమొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రెండవది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు. వీళ్ళిద్దరూ కాకుండా తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంక్షేమం అందనీయరు. ఇంకొకటి ప్రత్యర్థి పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమం అందనివ్వరు. ఈ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలలో అలాగే పార్టీ సానుభూతి పరుల్లో వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుని ఇవ్వడం, పెన్షన్కి 2000 రూపాయలు, అట్లాగే గ్యాస్కి 2000 రూపాయలు, ఇంకోవైపున సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతరత్ర ఏం కావాలన్నా సరే దానికి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి జన్మభూమి కమిటీలు ప్రధానంగా చేసినటువంటిది. ఇదొకటి పెద్ద దెబ్బ కొట్టింది. అట్లాగే సేవామిత్ర యాప్ ద్వారా చేసింది కూడా అదే పని. పట్టణాల్లో కానీ వీటన్నిటిలో కూడా అన్నిటిని అనుసంధానం చేస్తూ ఓట్టు తొలగింపు ఒక ఎత్తు అయితే ప్రధానమైనటువంటిది యువతల మాత్రం జరిగినటువంటిది. ఆ సేవామిత్ర యాప్ ద్వారా సంక్షేమ పథకాల్లో ఆ సేవామిత్ర డిసైడ్ చేస్తారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఇంకోళ్ళకి సంబంధం లేదు, ఇంటి పథకము లేకపోతే బీమా పథకము ఇవన్నీ కూడా ఆ సేవామిత్ర డిసైడ్ చేస్తారు. అతను వద్దు అంటే కనుక ఆటోమేటిక్గా ఎమ్మెల్యే చెప్పినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇది రెండవ కారణం. మూడవది ప్రధానమైనటువంటిది ప్రతీకార రాజకీయ ధోరణి. అది అసహ్యకరమైనటువంటి మాట తీరు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, అప్పట్లో చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు దాడి జరిగితే రాజశేఖర్ రెడ్డి వెళ్ళి పరామర్శించడంతో పాటుగా మావోయిస్టుల దుశ్చర్యలకు నిరసనగా అక్కడ కాసేపు నిరసన కూడా చేసి వచ్చారు, ఒక దీక్షలాగా చేసి వచ్చారు. అట్లాంటిది జగన్ మీద దాడి జరిగితే అది తనకి తానే చేయించుకున్నారన్నటువంటి వెటకారపు ధోరణి. ఆ చేయించి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కావడం, మరొక వైపున చేయించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అంటే అతను పనిచేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి రెస్టారెంట్లో కావడం, అయినా కూడా దాన్ని జగన్ మీదకే తోసేయాలన్నటువంటి ప్రయత్నం, ఇది వికటించిందని చెప్పచ్చు. ఇంకోటి ప్రతిదానికి ఒక రాజధానిలో భూములు తగలబడినా, అసెంబ్లీలో లీకులైనా, రైలు తగలబెట్టినా, మద్యం తేడా వచ్చినా, కాల్మనీ కేసులు వచ్చినా, ఇవన్నీ కూడా జగను జగను జగన్ అంటూ నిజంగా జగనో లేకపోతే జగన్ అనుచరులో ఉంటే జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అదేం చెయ్యకపోగా కేవలం రాజకీయంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, నిజంగా చర్యలు తీసుకునేటువంటి పాత ధోరణిని వదిలేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొకటి కీలకమైనటువంటిది నిత్య ప్రచార యావతో జరిగింది కొంచెం గోరంతలైతే కొండంతలు చూపించేటువంటి ప్రయత్నం. ఇదంతా విరక్తి కలిగినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఇదంటంలో అతిశయోక్తి ఏం లేదు.